క్షీరసాగర మదన సందర్భంలో మాంగళ్య వివరణ మృంగిడివాడు విభుండని మృంగిడితీయు గరళమనియు మేలని ప్రజకున్ మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత నమ్మినదో పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట అమ్మ పార్వతీదేవి కంటాన ఉన్న మాంగళ్యాభరణం గొప్పదనమట మాంగళ్యం తంతుననేన మమ జీవన హేతున కంఠే బద్నామి శుభగే త్వం జీవ శతం ఓ శుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు అటువంటి నువ్వు నురేళ్లు జీవించు అంటే పుణ్య స్త్రీగా ముత్తైదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టంగా తెలుస్తున్నది పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు కట్టుబాట్లు ఉండేవి కాదు బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి భారతావనిలో పిండారీలు దగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు కానీ మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు కిరాతకులు కూడా ఈ మంగళసూత్రాన్ని గౌరవించారు అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడింది మంగళసూత్రం అందుకే అప్పటి నుండి ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్లి చేసి మాంగళ్యం వేసేవారు ఆదిశంకరాచారులు వారు రాసిన సౌందర్యలహరి పుస్తకంలో కూడా మంగళసూత్రానికి విశేష విశిష్టత కల్పించారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరింపచేసే సాంప్రదాయం మనది ఎందుకంటే ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక చంద్రుడు దేహ సౌఖ్యం సౌందర్యం మనస్సు శాంతి ఆనందములకు అన్యోన్య దాంపత్యములకు కారకుడు శారీరకంగా నేత్రములు క్రొవ్వు గ్రంథులు సిరలు దమనులు స్తనములు స్త్రీల గుహ్యావయములు నరములు ఇంద్రియములు గర్భధారణ ప్రసవములకు కారకుడు పగడం కుజగ్రహానికి ప్రతీక కుజగ్రహ దోషాల వలన అతి కోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యము రోగము రుణపీడలు అగ్ని విద్యుత్ భయములు పరదూషణ కామవాంచలు దీర్ఘ సౌమాంగల్యములు దృష్టి దోషము ఇత్యాదులు మరియు శారీరకంగా ఉదరము రక్తస్రావం గర్భస్రావం ఋతుదోషములు మొదలగునవి అలాగే ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు ఇరవై ఏడు ఆ ఇరవై ఏడు నక్షత్రాలలో చంద్రుడు ఇరవై ఏడు రోజులు సంచారం గావించి ఇరవై ఎనిమిదవ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం అంటే అర్థం ఆరోగ్యమైన స్త్రీకి ఇరవై ఎనిమిదవ రోజులకు ఋతుదర్శనం అవ్వాలి భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రంలో ముత్యం మించిన విలువైనది లేదు దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పడంలో విశేష గూఢార్థం ఉన్నది అదేమిటంటే ముత్యం పగడం ధరించడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతున్నారు ముత్యం పగడం సూర్యుడి నుండి వచ్చే కిరణాలతో ఉండే ఎరుపు తెలుపు అంటే కుజుడు ఎరుపు రంగు చంద్రుడు తెలుపు రంగు స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరిచి శారీరకంగా భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు కనుక చంద్రకుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు అందుకే మంగళసూత్రాన్ని ధరించడం చాలా విశేషం సర్వేజన సుఖినో